నమశివాయ. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. కార్తీక మాసం స్పెషల్ కార్తీక పురాణం 5వ అధ్యాయం. కార్తీక మాసంలో వనభోజనాలను చేస్తూ ఉంటాం. ఈ వనభోజనాల వల్ల వచ్చే ఫలితం ఏంటి, వనభోజన మహిమను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ చేసే కార్తీక పురాణం యొక్క అధ్యాయాలను వీడియో రూపంలో అందజేస్తున్నాం కాబట్టి అవి మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకోవచ్చు. కార్తీక పురాణాన్ని చదివినను కనీసం విన్నా కూడా అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుందని చెప్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన దాన పూజల అనంతరం శివాలయమందు కానీ విష్ణువాలయమందు కానీ శ్రీ భగవద్గీత పారాయణం తప్పకుండా చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారి యొక్క సర్వ పాపాలు కూడా నివృత్తి అవుతాయి. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠానికి వెడతారు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. అందలి శ్లోకంలోని ఒక్క పాదమైనను కంఠస్థ మునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారని చెప్తారు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలసి ఉంటుంది. బ్రాహ్మణులు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించుకోవాలి. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపం కలిగింది. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునికి నీచ జన్మ ఎలా కలిగింది, దానికి గల కారణమేంటి అని ప్రశ్నించినప్పుడు వశిష్ఠుల వారు ఈ విధంగా కథను చెప్పసాగారు. కిరాత మూషికములు మోక్షాన్ని పొందుట. రాజా, కావేరీ తీరమందొక చిన్న గ్రామములో దేవశర్మయనే బ్రాహ్మణుడున్నాడు. అతనికి ఒక పుత్రుడు కూడా ఉన్నాడు. అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాబంగా పెరుగుట వలన నీచ సావాసములు చేసి దురాచారపరుడై మెలగుచున్నాడు. అతని దురాచారాలు చూసి ఒకరోజు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి, బిడ్డ, నీ దురాచరణలకు అంతు లేకుండా ఉంది. నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ వల్ల కలిగే నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కాబట్టి నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవుల్ని స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేస్తే నీవు చేసిన పాపములు పోవటే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. కాన నీవు అటులు చేయు అని చెప్పి బోధించాడు. అంతట కుమారుడు, తండ్రి, స్నానం చేయటం వంటివన్నీ కూడా మురిగిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? దేవాలయంలో దీపాలు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా. ఇలా వ్యతిరేకార్థాలతో పెడసరిగా సమాధానమిచ్చాడు. కుమారుడు యొక్క సమాధానాన్ని విన్న తండ్రి, ఓరీ నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు, కాబట్టి నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికిదేవు కాక అని కుమారుణ్ణి శపిస్తాడు. ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి, క్షమింపుము, అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవకార్యాలను ఎంతో చులకన చేసి వాటి ప్రభావాలను గ్రహింపలేకపోతుని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది. నాకా శాప విమోచనం ఎప్పుడు ఏ విధంగా కలుగునో దానికి తగిన తరుణోపాయం ఏదో వివరింపుమంటూ ప్రాధేయపడెను. అంతట తండ్రి, బిడ్డా, నా శాపమును అనుభవించుచూ మూషికమువై పడియుండగా నీవు ఎప్పుడు కార్తీక మహత్యాన్ని వింటావో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తిని పొందుతావని కుమారుణ్ణి ఊరడిస్తారు. వెంటనే శివశర్మ ఎలుక రూపాన్ని పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములు తినుచు జీవించుచూ ఉండేను. ఆ అడవి కావేరీ నదీ తీరానికి సమీపంగా ఉండడం వలన స్నానార్థమై నదికి వెళ్ళివారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్ష నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండేవారు.
ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రులు వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు. అలా బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికం ఉన్న ఆ వటవృక్షం క్రిందకొచ్చి శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఈలోగా చెట్టు త్వరలో నివసిస్తూ ఉన్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యాలలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకొచ్చి చెట్టు మొదట నక్కి ఉంది. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందరు, వీరి వద్దనున్న ధనాన్ని అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి కడకొచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనసు మారిపోయింది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుండొచ్చారు, మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పలేని ఆనందం కలుగుతోంది, కాబట్టి వివరింపుడు అంటూ ప్రాధేయపడెను. అప్పుడు విశ్వామిత్రుడు వారు, ఓ ఈ కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతానికి వచ్చాము. స్నానమాచరించి కార్తీక పురాణం పఠిస్తున్నాము. నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడివై ఆలకింపుము అని చెప్పేరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా ఆలకించుచూ ఉండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమొచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయాడు. అటులనే ఆహారం కోసం చెట్టు మొదట దాగుండి పురాణమంతయు వింటూ ఉన్న ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపాన్ని పొంది, మునివర్య ధన్యోస్మి, తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తునైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాను. కాబట్టి ఓ జనక, ఇహములు సిరి సంపదలు పరలోకమున మోక్షమును కోరువారు తప్పకుండా ఈ కార్తీక పురాణాన్ని చదివి ఇతరులకు వినిపించాలి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి 5వ అధ్యాయ పారాయణం సమాప్తం.